బేతాళ కథలు మారువేషం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి పరిపాలకుడువైన నువ్వు రాజ్యపాలనను ఎవడికో అప్పగించి ఇలా శ్మశానంలో కాలం వెళ్ళబుచ్చుతున్నావన్న అనుమానం కలుగుతున్నది. నా అనుమానం నిజమైతే నువ్వు లేని సమయంలో సింహాసనాన్ని అధిష్ఠించినవాడు నిజాయితీపరుడు కాకపోతే తప్పక నిన్ను వంచించి లాభపడగలడు. ఇందుకు ఉదాహరణగా నందివర్ధనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. మణిమేకల రాజు ధర్మచంద్రుడు, పేరుకు తగ్గట్టు ధర్మప్రభువు. అతడి పాలనలో ప్రజలు ఎంతో సుఖజీవనం గడిపారు. ధర్మచంద్రుడు వృద్ధుడయ్యాక రాజ్యాన్ని తమ కుమారుడైన నందివర్ధనుడికి కట్టబెట్టి విశ్రాంతిగా కాలం గడపాలని భావించాడు. అయితే నందివర్ధనుడికి తండ్రి నిర్ణయం చాలా ఇబ్బంది కలిగించింది. అతడు ఆనాటి వరకు రోజులో ఎక్కువ కాలం రాజ్యపాలనా వ్యవహారాలకు సంబంధించిన రాజకీయ ఆర్థిక శాస్త్రాలు చదువుతూ ఒంటరిగా గడుపుతుండేవాడు. తాను భవిష్యత్తులో ప్రజలకు ఎక్కువ మేలు కలిగించే పథకాలను గురించి తీవ్రంగా ఆలోచిస్తుండేవాడు. ఇక తప్పనిసరి కావడంతో అతడు పట్టాభిషేకానికి అంగీకరించాడు. నందివర్ధనుడు పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వహించసాగాడు. కానీ అతడికి అప్పుడప్పుడు గతంలో తాను గడిపిన ఏకాంత జీవితం మీదకి బుద్ధి మళ్ళేది. ఒకనాడు నందివర్ధనుడు తాను విశ్రాంతి మందిరంలో ఉండగా ఒక యువకుడు ఆయన దర్శనార్థం వచ్చి, మహారాజా, నా పేరు విశ్వకర్మ, నాకు మారువేషాలు వేయటంలో మంచి ప్రావీణ్యత ఉన్నది, దయచేసి నన్ను పరీక్షించి తమ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని వేడుకున్నాడు. నందివర్ధనుడు అతణ్ణి పరీక్షించదలిచాడు. విశ్వకర్మ పొరుగురాజు సింహభూపతి వేషం, మణిమేకల సేనాధిపతి విక్రముడి వేషం, మంత్రి సుబుద్ధి వేషం వేశాడు. అతడి రూపం మాట తీరు అచ్చుగుద్దినట్లు ఆయా వ్యక్తుల్లా ఉండటం గమనించి నందివర్ధనుడు ఆశ్చర్యపోయాడు. నందివర్ధనుడు కోరిన మీదట విశ్వకర్మ నందివర్ధనుడి వేషం వేశాడు. అతడి సంభాషణ పద్ధతి, నడక, రూపం తనలాగే ఉండటం చూసి నందివర్ధనుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆయన విశ్వకర్మను అభినందించి, నీలాంటి వాడు నా కొలువులో ఉండటం నా అదృష్టం, కొంతకాలం ఇక్కడే ఉండు, తగిన ఉద్యోగం ఇస్తాను అని నందివర్ధనుడు అన్నాడు. నందివర్ధనుడు రహస్యంగా విశ్వకర్మ గురించి ఆరా తీయించాడు. విశ్వకర్మ తెలివైన వాడని, వినయ విధేయతలు కలవాడని, నిజాయితీపరుడని తెలిసింది. ఆ సమాచారం అందిన తర్వాత నందివర్ధనుడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే విశ్వకర్మ చేత తన వేషం వేయించి సింహాసనం మీద కూర్చోబెడితే తాను ప్రజాప్రయోగ పథకాలను గురించి తీరికగా ఆలోచించవచ్చు. నందివర్ధనుడు చెప్పింది విన్న విశ్వకర్మ, మహారాజా, మీ ఆనందం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధమే అని విశ్వకర్మ అన్నాడు. నందివర్ధనుడు అంతఃపురానికి దూరంగా ఒక ప్రత్యేక మందిరాన్ని నిర్మింపజేశాడు. దానికి కాపలాగా నమ్మకస్తులైన సేవకులను నియమించాడు. విశ్వకర్మకు రాజ్యపాలనా వ్యవహారాలను గురించి వివరంగా విసిదపరిచాడు. ఎక్కడ ఎలా మెలగాలో తెలియపరిచాడు. ఒకనాడు నందివర్ధనుడు విశ్వకర్మతో కలిసి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు. ఆ తర్వాత నందివర్ధనుడి వేషంలో విశ్వకర్మ బయటికి వచ్చి అంతఃపురం చేరాడు. నందివర్ధనుడు మాత్రం ప్రత్యేక మందిరంలోనే ఉండిపోయాడు. మర్నాడు నందివర్ధనుడి రూపంలో ఉన్న విశ్వకర్మ సభామండపం చేరాడు. అతడిని ఎవరూ అనుమానించలేదు. విశ్వకర్మ ప్రజల సమస్యల మీద దృష్టిని కేంద్రీకరించి కొద్ది రోజుల్లోనే వాళ్ళ సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేయించాడు. ఆ తర్వాత వాటి అమలుకు సమర్థులైన ఉద్యోగులను నియమించాడు. ముందు అనుకున్న విధంగా నందివర్ధనుడి రూపంలో ఉన్న విశ్వకర్మ 2 నెలల తర్వాత నందివర్ధనుడిని కలుసుకున్నాడు. నందివర్ధనుడు అతడితో, విశ్వకర్మ, నీవు ఈ ప్రత్యేక మందిరంలో ఉండు, నేను బయటకి పోయి నీ పరిపాలన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాను అని నందివర్ధనుడు అన్నాడు. అంతఃపురం చేరిన నందివర్ధనుణ్ణి మంత్రి సుబుద్ధి చూసి, మహారాజా, ఈ ఉదయమే దేశ పరిస్థితిని గురించి చారుల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకున్నాను.
ఈ 2 నెలల పరిపాలన విషయమై తమరు చేసిన నిర్ణయాలు ప్రజల ప్రశంసలకు పాత్రమవుతున్నవి అని మంత్రి చెప్పాడు. నందివర్ధనుడు ఆ రాత్రి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళి విశ్వకర్మతో, నేను మరికొన్నాళ్ళు ఇక్కడ ఉండదలిచాను, నువ్వు వెళ్ళి ఎప్పటిలా పరిపాలనా వ్యవహారాలు చూడు అని నందివర్ధనుడు అన్నాడు. మరో 4 నెలలు గడిచేసరికి విశ్వకర్మ ప్రజా సంక్షేమం విషయంలో అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించాడు. కొత్తగా ధర్మసత్రాలు కట్టించాడు, గ్రామ గ్రామాన పాఠశాలలు ఏర్పాటు చేయించాడు, వ్యవసాయానికి మరిన్ని నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. దేశంలో ఎక్కడ విన్నా రాజును గురించిన పొగడ్తలే. అయితే ఈ పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. రాజ్యపాలన చేస్తున్నది నందివర్ధనుడు కాదని, ఆయన వేషంలో ఉన్న విశ్వకర్మ అని, అసలు రాజు అంతఃపురానికి దూరంగా ప్రత్యేక మందిరంలో కాలం గడుపుతున్నాడని నలుగురికి తెలిసిపోయింది. బాధ్యతారహితంగా పరిపాలన వదిలి స్వేచ్ఛగా కాలం గడుపుతున్న నందివర్ధనుడి కంటే విశ్వకర్మే సమర్థుడని, అతడే ఇక ముందు రాజుగా కొనసాగాలని ప్రజలు ఆందోళన చేయసాగారు. ప్రజల్లో తనకు వచ్చిన చెడ్డ పేరు నందివర్ధనుడికి మనస్తాపం కలిగించింది. ఆయన విశ్వకర్మతో, ప్రజలలో నాకున్న మంచి పేరు నీ కారణంగా నాశనమైపోతున్నది, నువ్వు నాలాగా ఈ మారువేషం వేసి ఉండకపోతే ఈ దుస్థితి కలిగేది కాదు అని నందివర్ధనుడు అన్నాడు. అందుకు విశ్వకర్మ, మహారాజా, నేను వేసిన ఈ మారువేషమే ప్రజలకు తమ మీద అసంతృప్తి కారణమైందనుకుంటే తమరు కేవలం స్వార్థపరులనుకోవాల్సి వస్తుంది అని విశ్వకర్మ అన్నాడు. ఆ మాటలకు నందివర్ధనుడు కన్నెర్ర చేసి, ప్రజల ఆగ్రహం నన్నేమి చేయగలదు, వాళ్ళు కోరినంత మాత్రాన నేను సింహాసనం వదలటం, నువ్వు రాజైపోవటం జరుగుతుందా అని నందివర్ధనుడు అన్నాడు. అందుకు విశ్వకర్మ, క్షమించండి మహారాజా, నేనన్నదానికి ఆగ్రహించకండి, బాగా ఆలోచించి చూడండి అని విశ్వకర్మ అన్నాడు. నందివర్ధనుడు తన అంతఃపురం చేరి ఏమి చేయడం బాగుంటుందన్న విషయమై బాగా తర్కించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడే సభామండపానికి దేశంలోని ముఖ్యులను, నగర ప్రముఖులను రావలసిందిగా ఆహ్వానిస్తూ చాటింపు వేయించాడు. సభకు వచ్చిన వాళ్లతో నందివర్ధనుడు, నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానని ప్రజలు అనుకుంటున్నట్లు నాకు తెలిసింది, నేను ప్రజల తీర్పుకు తల ఒగ్గదలిచాను, ఈనాటి నుంచి విశ్వకర్మే రాజుగా కొనసాగుతాడు అని నందివర్ధనుడు అన్నాడు. అది విన్న వాళ్ళందరూ ఆమోద సూచకంగా కరతాళ ధ్వనులు చేశారు. అప్పుడు నందివర్ధనుడు విశ్వకర్మతో, ప్రజాభిప్రాయమేమిటో తెలిసిపోయింది, ఇక నువ్వు సింహాసనం అధిష్ఠించు అని నందివర్ధనుడు అన్నాడు. విశ్వకర్మ అందుకు అంగీకరించక సభలో ఉన్న వారితో, మహారాజు బాధ్యతారహితంగా ఏమీ ప్రవర్తించలేదు, ఈ మధ్య కొంతకాలంగా నా వల్ల అమలు జరిగిన పథకాలన్నీ రాజుగారి సలహా మీద జరిగినవే, రాజ్యపాలన నా శక్తికి మించిన పని, నన్ను మన్నించండి అని విశ్వకర్మ అన్నాడు. విశ్వకర్మ ఇలా అనగానే సభికులందరూ ఏకకంఠంగా నందివర్ధన మహారాజుకు జై అంటూ హర్షధ్వానాలు చేశారు. నందివర్ధనుడు వాళ్లతో, సింహాసనాన్నే తిరస్కరించిన ఈ విశ్వకర్మ ఎంతటి యోగ్యుడో మీరే గ్రహించి ఉంటారు, ఈనాటి నుంచి ఇతన్ని నా ఆంతరంగిక సలహాదారునిగా నియమిస్తున్నాను అని నందివర్ధనుడు అన్నాడు. ఇందుకు ప్రజలు తమ ఆమోదాన్ని తెలియజేశారు. నందివర్ధనుడు సభ చాలించి విశ్వకర్మతో తన ప్రత్యేక మందిరానికి వెళ్ళిపోయాడు. దారిలో విశ్వకర్మ ఆయనతో, మీరు చాలా నిస్వార్థపరులు మహారాజా అని అన్నాడు. నందివర్ధనుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వకర్మ అతి సునాయాసంగా తనకు లభించనున్న సింహాసనాన్ని ఎందుకు వదులుకున్నాడు? రాజ్యపాలన అతడి శక్తికి మించిన పని కావటం వలన? అతడొకసారి రాజు నందివర్ధనుణ్ణి స్వార్థపరుడవని, మరొకసారి నిస్వార్థపరుడవని అన్నాడు. అందుకు కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని బేతాళుడు అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వకర్మ పరిపాలనా దక్షుడన్న విషయం రుజువైనదే, అయితే అతడు నిజాయితీపరుడు, స్వామిభక్తు పరాయణుడు కావడం వల్ల తనకు రాజ్యపాలన శక్తికి మించిన పని అని అబద్ధమాడి సింహాసనాన్ని నిరాకరించాడు. అతడు రాజును ఒకసారి స్వార్థపరుడని అనడానికి కారణం, నందివర్ధనుడికి ఎదురైన చిక్కులు తను మారువేషం వేయడం వల్లనే కాదని,
అతడు గ్రంథ పఠన ఆసక్తి కొద్దీ మారువేషం వేసి తెరచాటకు పోయాడని, అది గ్రహించమని హెచ్చరించడం. ఇక నిస్వార్థ పరుడనడానికి కారణం, కొన్ని నెలల పాటు రాజ్యపాలన సంబంధించిన అన్ని రహస్యాలు ఎరిగిన తనను బయటకు పంపకుండా ఆంతరంగకి సలహాదారుడిగా నియమించుకోవటంలో నందివర్ధనుడు ప్రదర్శించిన తెలివితేటలు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.